Hi friends, welcome to my channel. నా పేరు హిమాని, నేను యుఎస్ఏలోని ఎరిజోనాలో ఉంటాను. ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్లో నా యుఎస్ H4 వీసా ఇంటర్వ్యూ అండ్ స్టాంపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారు. అండ్ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో నా వీసా ఇంటర్వ్యూస్ వచ్చేసి సెప్టెంబర్ 9 అండ్ సెప్టెంబర్ 10న జరిగింది. సో సెప్టెంబర్ 9 వచ్చేసి బయోమెట్రిక్స్ ఉంటాయి, ఇది బేగంపేట్లోని వీసా అప్లికేషన్ సెంటర్లో జరుగుతుంది. సెప్టెంబర్ 10 వచ్చేసి యుఎస్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ హైదరాబాద్ ఆఫీస్లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది సెప్టెంబర్ 9 ఎర్లీ మార్నింగ్. ఆ రోజు మార్నింగ్ మేము ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి క్యాబ్లో బేగంపేట్లోని వీసా అప్లికేషన్ సెంటర్కి వెళ్తున్నాము. సైలెన్స్ గా కూర్చోవాలా? యుఎస్ బయోమెట్రిక్ వీసా ఇంటర్వ్యూ ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు మనం ఓన్లీ జస్ట్ DS-160 ఫామ్, కన్ఫర్మేషన్ పేజ్ అండ్ పాస్పోర్ట్ మాత్రమే తీసుకెళ్ళాలి. మన హ్యాండ్ బ్యాగ్ కానీ ల్యాప్టాప్, సెల్ ఫోన్, కెమెరాస్ ఇలాంటివి ఏమీ తీసుకెళ్ళకూడదు. సో అందుకని నేను ఏం చేశానంటే, అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్ దగ్గర మా మదర్ని మా బాబుని కూర్చోపెట్టి వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేసి నేను వీసా అప్లికేషన్ సెంటర్కి వెళ్తున్నాను అన్నమాట. సో వీసా అప్లికేషన్ సెంటర్కి వెంటనే అలౌ చేయరన్నమాట. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అక్కడ చాలా మంది క్యూలో వెయిట్ చేస్తారనమాట. సో సెక్యూరిటీ గార్డ్స్ కరెక్ట్గా టైంకి లోపలికి పంపిస్తారు, అంటే అప్లికేషన్ సెంటర్ లోపలికి పంపిస్తారు. సో ఇప్పుడు అక్కడ నుంచి ఉన్నారు కదా, వాళ్ళ అక్కడి నుంచి సెల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఏమి అలౌడ్ కాదు. ఆ తర్వాత వాళ్ళు ఒక 5 మినిట్స్ తర్వాత, లైక్ అంటే ఇంకా 5 మినిట్స్ టైం ఉంది అనగా, లేదా ఎగ్జాక్ట్గా టైంకి వాళ్ళు అప్లికేషన్ సెంటర్ లోపలికి పంపిస్తారనమాట. సో అక్కడికి వెళ్ళాక లోపల ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ సెక్యూరిటీ చెక్ చేస్తారు. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయిపోయాక
మన DS-160 ఫామ్ అండ్ పాస్పోర్ట్ మీద ఉన్న డీటెయిల్స్ సేమ్ ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేస్తారు. క్రాస్ చెక్ చేశాక రిసెప్షన్ కి పంపిస్తారు. రిసెప్షన్ లో గ్రీటర్ ఉంటారు. గ్రీటర్ ఏం చేస్తారంటే మన డీటెయిల్స్ అడుగుతారు, అంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. అవి కూడా DS-160 ఫామ్ లో వాళ్ళ అండ్ పాస్పోర్ట్ లో కరెక్ట్ గా ఉన్నాయా లేదు క్రాస్ చెక్ చేసిన తర్వాత మన పాస్పోర్ట్ పైన ఒక స్టిక్కర్ అతికిస్తారు. ఆ స్టిక్కర్ ని ఇంటర్వ్యూ ప్రాసెస్ అయ్యే వరకు రిమూవ్ చేయొద్దు అని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. సో వన్స్ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక లోపలికి పంపిస్తారు. రిసెప్షన్ లో నుంచి లోపలికి వెళ్ళాక మన పాస్పోర్ట్ మీద ఉన్న స్టిక్కర్ ని చెక్ చేసి మనకి ఒక టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ద్వారా మనం ఏ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి అనేది తెలుస్తుంది. వన్స్ మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళాక ఫస్ట్ మనం ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉన్నాము అనేది అడుగుతారు. సో మనం లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ చెప్పాక వాళ్ళు మన DS-160 ఫామ్ మీద ఉన్న డీటెయిల్స్, పాస్పోర్ట్ మీద ఉన్న డీటెయిల్స్ మనతో క్రాస్ చెక్ చేసుకుంటారు. వన్స్ ఆ క్రాస్ చెక్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయాక మన బయోమెట్రిక్స్ అంటే మన ఫింగర్ ప్రింటింగ్ అండ్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు. సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక ఫార్మాలిటీ కోసం వీసా ఇంటర్వ్యూకి మీరు అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఇన్స్ట్రక్ట్ చేసి పంపించేస్తారు. సో నా వీసా అప్లికేషన్ సెంటర్లో ఇంటర్వ్యూ బయోమెట్రిక్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక మేము బేగంపేటలోని ప్యాడేజ్ హోటల్కి ఆటోలో వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక లంచ్ చేసి మేము ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే సెప్టెంబర్ 10 మార్నింగ్ 8 o'clockకి మేము యుఎస్ కన్సులేట్ జనరల్ ఆఫ్ హైదరాబాద్ ఆఫీస్కి నా వీసా ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాము. సో నా వీసా ఇంటర్వ్యూ టైం వచ్చేసి 10 o'clock. వన్స్ మేము అక్కడికి రీచ్ అయ్యాక నిన్న మా మదర్ని ఎక్కడైతే కూర్చోపెట్టానో సేమ్ ప్లేస్లో కూర్చోపెట్టాను. అండ్ ఈరోజు వీసా ఇంటర్వ్యూకి నాతో పాటు మా బాబుని కూడా తీసుకువెళ్తున్నాను. యాక్చువల్లీ మా బాబుకి అయితే వీసా ఇంటర్వ్యూ ఏం లేదు, బట్ నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను తీసుకువెళ్ళాను. సో ఈరోజు కూడా మనం ల్యాప్టాప్ బ్యాగ్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ కెమెరా మొబైల్స్ ఇలాంటివి ఏమీ క్యారీ చేయకూడదు. సో అందుకని నేను ఒక కవర్లో యుఎస్ వీసాకి సంబంధించిన డాక్యుమెంట్స్, నా పాస్పోర్ట్ అండ్ బాబు పాస్పోర్ట్ తీసుకున్నాను. సో ఆ వీసా ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మీరు వచ్చే వీడియోలో చూడండి. అండ్ మీకు అందులో చాలా టిప్స్ కూడా ఉంటుంది, అవన్నీ మీరు ఈ వీడియోలో చూడండి. కాన్సులేట్ సందర్శించుట చాలా సులభమైన ప్రక్రియ. వీసా దరఖాస్తుదారులు ముఖ్యముగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీసా దరఖాస్తుదారులు మాత్రమే కాన్సులేట్ లోనికి రానివ్వబడతారు. మీరు వీసా మరియు యుఎస్ పౌరుల సేవల కొరకై అపాయింట్మెంట్ తీసుకున్న టైంకు 15 నిమిషాలు ముందుగానే రావాల్సి వస్తుంది. సందర్శకులు తమ యొక్క అపాయింట్మెంట్ లెటర్ మరియు సరియైన పాస్పోర్ట్ను మా గ్రీటర్కు కాన్సులేట్ లోనికి ప్రవేశించే ముందే చూపించవలెను. ముఖ్య గమనిక, మీరు మీతో పాటు సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, తినుబండారాలు మరియు పెద్ద సైజ్ బ్యాగ్స్ కానీ కాన్సులేట్ లోపలికి తీసుకురాకూడదు. ఇక్కడ మీ వస్తువులను భద్రపరచు స్థలం ఏదీ లేదు. మీరు మెయిన్ గేట్ నుండి లోపలికి వచ్చిన తరువాత సందర్శకులు వేచి ఉండే స్థలములో పర్పుల్ కలర్ షర్ట్తో మరియు చక్కని చిరునవ్వుతో మా గ్రీటర్స్లు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు మరియు మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. మా గ్రీటర్స్ మీరు కూర్చునే స్థలము లేదా టోకెన్ తీసుకునే కౌంటర్కి దారి చూపిస్తారు. మీరు టోకెన్ తీసుకుని సెక్యూరిటీ చెక్కు వెళ్ళవలెను. సందర్శకులందరూ తప్పనిసరిగా సెక్యూరిటీ చెక్అప్ చేయించుకోవాలి. సెక్యూరిటీ చెక్అప్ తరువాత మీ వస్తువులను జాగ్రత్తగా సరిచూసుకోవాలి. మా గ్రీటర్స్ మీ యొక్క డాక్యుమెంట్ మరియు టోకెన్ నంబర్ను చూసి మిమ్మల్ని తగిన విధముగా డైరెక్ట్ చేస్తారు. మీరు వెయిటింగ్ స్థలములో కూర్చుని మీ టోకెన్ నంబర్ పిలిచేందుకు వేచి ఉండండి. మీరు టీవీ స్క్రీన్లో టోకెన్ నంబర్ మిస్ కాకూడదు. Now serving F100 at window number 3. నంబర్ వచ్చిన తరువాత సంబంధిత ఇంటర్వ్యూ కౌంటర్కు వెళ్ళి లైన్లో నిలబడండి. మీరు వేలుముద్రలు ఇవ్వవలసి ఉంటే మా గ్రీటర్స్ మిమ్మల్ని సరి అయిన చోటుకి మరియు సరి అయిన విధముగా వేలుముద్రలు ఇచ్చుటకు సహాయం పడతారు. వేలుముద్రలు ఇచ్చిన తరువాత మరల మీరు
దరఖాస్తుదారులు వేచియుండ స్థలములో టీవీ స్క్రీన్లో మీ నంబర్ మరియు ఇంటర్వ్యూ విండో నంబర్ కై వేచి ఉండండి. Now serving F100 at window number 13. మీరు మీ యొక్క పాస్పోర్ట్ మాత్రమే ఇంటర్వ్యూ ఆఫీసర్కు ఇవ్వవలెను. మిగతా డాక్యుమెంట్స్ ఆఫీసర్ అడిగినప్పుడే ఇవ్వాలి. మీరు ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ వేసే ప్రశ్నలకు నిజమైన మరియు పూర్తి సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. వీసా ఇంటర్వ్యూలు చాలా తక్కువ సమయంలో చేయబడతాయి. ఇంటర్వ్యూ ఆఫీసర్ మిమ్మల్ని తక్కువ ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూ ఆఫీసర్ ప్రతి దరఖాస్తుదారుణ్ణి ఇంటర్వ్యూ చేయటానికి కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. వారు ఈ విధముగా ఇంటర్వ్యూ చేయటానికి ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. మీ యొక్క వీసా తిరస్కరించబడినచో మీకు దానికి సంబంధించిన వివరాలు ఒక బుక్లెట్లో ఇవ్వబడతాయి, లేదా మీ నుండి ఎక్కువ సమాచారం కొరకు అడగవచ్చును. హెచ్చరిక: నకిలీ డాక్యుమెంట్స్ చూపించడం మరియు ఇంటర్వ్యూ ఆఫీసర్లకు మోసపూరిత సమాధానాలు ఇవ్వడం యుఎస్ చట్టరీత్యా విరుద్ధం. ఇలా చేసినచో మీ జీవిత కాలంలో ఎటువంటి యుఎస్ వీసాకు అర్హులు కాలేరు. మీకు వీసా వచ్చినట్లయితే ఆఫీసర్ మీ పాస్పోర్ట్ను తన దగ్గర ఉంచుకుంటారు. మీ వీసా 2 లేక 5 పని దినములో మీరు దరఖాస్తులో కోరుకున్న ఓఎఫ్సి సెంటర్లో సిద్ధంగా ఉంటుంది. ఈ సమాచారం మీకు ఈమెయిల్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియబడుతుంది. మీరు సమాచారం అందుకున్న 14 రోజుల్లోనే తప్పనిసరిగా మీ పాస్పోర్ట్ని కలెక్ట్ చేసుకోండి. యుఎస్ పౌరుల సేవల ఇంటర్వ్యూలు ఆయా సేవల బట్టి ఉంటాయి. యుఎస్ కాన్సులేట్ సందర్శనము చాలా తేలిక. మేము మీ రాకకై ఎదురు చూస్తూ ఉంటాం. మా ఇతర సేవలు మరియు మరింత సమాచారం కొరకు మా యొక్క వెబ్సైట్ ని సందర్శించండి. ధన్యవాదములు. ఇక్కడితో సెలవు.